ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే సోమంటివి, ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎలక్షన్స్ అడావడి సుమారు ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. రోజు రోజుకి కూడా పిఠాపురంలో రాజకీయం వేడెక్కుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రచారం అయితే చేస్తారు. గత 2 నెలల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆల్ ఇండియా కాపు నేషనల్ లీడర్ అయినటువంటి మురళీకృష్ణ గారు, అదే విధంగా ఆదికేశనాథ్ గారి మనవరాలైనటువంటి డీకే చైతన్య మేడం గారు. వీళ్ళిద్దరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి కూడా ఇక్కడే ఉండి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం అయితే చేస్తారు. ఆ ప్రచారం ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి చైతన్య మేడం గారు, పిఠాపురం ప్రజల స్పందన అది ఏ విధంగా ఉంది? మీరు గత 2 నెలల నుంచి తిరుగుతున్నారు, రోజు రోజుకి స్పందన ఏ విధంగా ఉంది? పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటేనే ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరు వార్డ్ టు వార్డ్, హౌస్ టు హౌస్, మహిళలకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేయాలి అని కోరుకున్న వాళ్ళే ఇక్కడ. సో నేను ప్రతి ఇంటికి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన్ని కోరుకుంటున్నారు. ఆయన ఇక్కడ ఉంటారా, మాతో ఉంటారా, ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, అభివృద్ధి రావాలి, మన గవర్నమెంట్ మంచిగా కావాలి, పిఠాపురం నియోజకవర్గం కలకలగా వరల్డ్ మ్యాప్లో 1 అయ్యేటట్టు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆయన గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరూ మాటిస్తున్నారు అడగకన ముందే. డే 1 నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు మీరు ప్రజల స్పందన చాలా దగ్గర నుంచి చూశారు, అప్పటికి ఇప్పటికి ప్రజల్లో మార్పు ఏ విధంగా కనిపించింది మీకు? వచ్చినప్పుడు ఇట్ వాజ్ చాలా వెల్కమింగ్ గా ఉండింది ప్రజలు. అలాగే వార్డ్ టు వార్డ్ మనం చేస్తున్నప్పుడు ఇక్కడికి రాలేదే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి రాలేదే అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోండి. అలాగే మేము అయినంత వరకు ప్రతి వార్డు తిరుగుతున్నాము జనసేన పార్టీ తరఫున నుంచి. జనసేన పార్టీతో పాటు మన టీడీపీ లీడర్స్, బీజేపీ లీడర్స్, ప్రజలు, ప్రతి ఒక్క ఇంట్లో నేను ఏ ఏరియాకు వెళ్తానో ఆ ప్రతి ఒక్క మండలంలో నుంచి ప్రజలు ఇంట్లో ఉండకుండా మాతోనే క్యాంపెయిన్ చేసి వాళ్ళు వాళ్లే పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, ఈసారి రావాలి అని చెప్పి గాజు గ్లాస్ గుర్తుకే మేము ఓటు వేస్తాము అని చెప్పి ఆతృతతో ఉన్నారండి. సో ఇది గ్రౌండ్ రియాలిటీ, మీరు ఎంత మార్చాలన్నా మార్చలేరండి. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన వస్తున్నారు, ప్రతి ఒక్కరూ మీరు చూస్తారు. వైసీపీ గవర్నమెంట్ బాయ్ బాయ్. చెప్పండి, కాపు ఆల్ ఇండియా కాపు నాయకులైనటువంటి మురళీకృష్ణ గారు ఉన్నారు, ఈయన కూడా గత 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ప్రచారం చేస్తారు. చెప్పండి, ప్రజల స్పందన ఏ విధంగా ఉందని మీకు అనిపిస్తుంది? ప్రజల స్పందన అసలు నా బూత్ నా భవిష్యత్తులో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విజయం నామినేషన్ వచ్చిన రోజున డిసైడ్ అయిపోయిందండి. మీరు ఎవరు ఇంటికి మా ఇంటికి వచ్చి అడగక్కర్లేదు, డిసైడింగ్ ద ఓట్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పి వాళ్ళ ప్రజలు మాకు ముందు వచ్చి ఎదురొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఓటు గాజు గ్లాస్ కంటే మీరు మీకు మీ నెంబర్ ఎంత తెలుసా అని అడిగితే లేదంటే మాకు 4-9 పవన్ కళ్యాణ్ గారికి, 9 ఉదయసీనికి, 2 ఓట్లు గాజు గ్లాస్ వేస్తానికి అలా డిసైడ్ అయిపోయి బ్రహ్మాండమైన విజయం తజ్జం. కానీ కొందరు వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది ఏదేదో పగటగలకంటున్నారో అది వాటికి నీటి మీద బిందువులాగా తయారవుతుంది తప్ప ఏ మాత్రం కూడా ముద్రగడ గారు మీకు చేతులు దండం పెడుతున్నాను. నేను మీకు నమస్కరిస్తున్నాను అయ్యా, మీకు నమస్కరిస్తున్నాను, ఒకసారి కదా 100 సార్లు కదా 1 కోటి సార్లు నమస్కరిస్తున్నాను. ఇంకా మానేయండి రాజకీయాలు, ఓడిపోయే వ్యక్తి కోసం, ఒక సైకో కోసం మీరు రోడ్డు ఎక్కడం మాకు చాలా చిగ్గుతో తల వంచుకుని ప్రతిరోజు తల వంచుకుని బతుకుతున్నాం. మీకు ఇప్పుడు కన్నా శిరస వంచి పాదవందనం చేస్తున్నాం. ముద్రగడ గారు, ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా ఘాటుగా, మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. మీరు సినిమాల్లో నటించండి, జీవితంలో కాదు, అదే విధంగా మెగా ఫ్యామిలీ గురించి కూడా చాలా ఘాటుగా స్పందించారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముద్రగడ గారు, ఇదే రోజు ఇదే టెంపుల్ ముందు అందరి ముందు నడి రోడ్డు మీద చెప్తున్నాను, ఇంత మంది జనాల్లో ముందు చెప్తున్నాను, నీకు ఇది భావ్యం కాదు, మెగా ఫ్యామిలీ జోలికి రావద్దు. ఆ రోజు నుంచి ఇప్పటికి నువ్వేం చేసావు మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు కోసం ప్రమోషన్ కోసం వస్తున్నాయి కూడా ఆ రోజు కూడా అవమానించి పరిచావు, ఇప్పుడు అవమానిస్తున్నావు, ప్రతిరోజు అవమానిస్తున్నావు. కానీ నీకు వివరం చెప్తున్నా, ఆఖరికి మీ అమ్మాయి, మా చెల్లి ఇవాళ రోడ్డెక్కి ఏం చెప్పింది, మా తండ్రిని మార్చేసారంటుంది. ఇప్పటికన్నా మారు, లేదంటే నీకు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒక బెడ్ రెడీ చేస్తున్నాను, తప్పకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ జాయిన్ అవుతుంది. కానీ ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు ఇప్పటికన్నా
అతను ఒక సైకో పక్కన చేరావు, నువ్వు వెళ్ళాలంటే బాంధాల బంధుత్వాల గురించి తెలియదు, ఒక తల్లిని గౌరవించడం, ఒక చెల్లిని గౌరవించడం, అలాంటిదప్పుడు నువ్వు కూతురుని కూడా గౌరవించకూడదు అని చెప్పి ఆ గాలి చోకినట్టుంది, ఆ సైకో గాలి చోకినట్టుంది. ఇప్పుడు కానీ నువ్వు మారితే మంచిది, ఇంకొకసారి మెగా ప్యాన్ జోలికి వస్తే ఖబర్దార్, నీకు నేషనల్ కాపు తరపు నుంచి నీకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకొకసారి మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా నీకు విధేయులుగా ఉన్నారు తప్ప ఏ రోజు నిన్ను విమర్శించలేదు, ఇప్పటికీ విమర్శించలేదు, కానీ వేరే వేరే విధంగా గొప్పల కోసం వస్తున్నావు. నీకు మినిస్టర్ పదవి కావాలా అడుక్కో, తెచ్చుకో, ఎమ్మెల్సీ కావాలా తెచ్చుకో, రాజ్యసభ సభ్యుడు ఇస్తారా తెచ్చుకో, కానీ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ జోలికి వస్తే మటుకి మేము అతి ఊరుకోం, అందరూ డిసైడింగ్ దా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే ఒక నీతికి నిబద్ధతకి మారు పేరు. అలాంటిది ఏ రోజైనా సరే ఒక పేదవాడికి అన్నం పెట్టావా, ఒక రైతును ఆదుకున్నావా, ఒక మత్స్యకారిని ఆదుకున్నావా, ఏ విధంగా ఓడిపోతాడు అనుకున్నావు? వీళ్ళందరూ ప్రజలు, ఈవేళ మీరు చూస్తుంటాం వికలాంగులు సైతం ఎక్కడెక్కడి నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలుపుతున్నాం. నీ అని కాదు, ఒక వికలాంగులు వస్తాడా, ఒక మత్స్యకారుడు వస్తాడా, ఒక ఎస్సీ ఎస్టీ కుర్రాడు వస్తాడా, ఎవరు రారు. కానీ నీ నోరుకి ఏదో వచ్చింది, నిద్రలేస్తున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు కానీ చెప్తున్నాను, మహాశివుడు అంటే కాపులకి ఆరాధ్య దైవం. ఈరోజు నేను చెప్తున్నాను, నేను మహాశివుడు యొక్క సన్నిధిలో చెప్తున్నాను, అంతకంతకే అనిపించే టైం వస్తుంది నీకు, నీకు నిద్ర మొత్తం వదిలే టైం వస్తుంది. కాబట్టి నువ్వు మెగా ఫ్యామిలీ జోలికి వస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు వెళ్ళవలసింది సైకోపాల నుంచి విముక్తి చేసే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తుల కోసం మాట్లాడుతున్నావు, అది మానుకో. మరి మరి చెప్తున్నాను, చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను. మేడం మీరు చెప్పండి, ముద్రగడ గారు వాళ్ళ అమ్మాయిని ఉద్దేశించి నా ప్రాపర్టీ కాదు అది వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి ఒక లేడీని తన సొంత కూతురు అలా అనడం పట్ల ఒక లేడీగా మీ స్పందన ఏ విధంగా ఉంది? అయ్యో, వైసీపీ గవర్నమెంట్ సరిగా ఉండింటే వాళ్ళ తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి ఎందుకు వేసుంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆడపిల్లలంటే గౌరవం లేదు, అలా ఆడపిల్లల్ని గౌరవించకుండా అవమానిస్తున్నప్పుడే మేమంతా వచ్చి జనసేనలో చేరుకున్నాము. ఓకే, వాళ్ళు ఆడవాళ్ళకి మహిళలకి గౌరవం లేదు, వాళ్ళు ఎవరినైనా ఎంత మాట పడితే అంత మాట అంటారు అని వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టించుకుంటారు. సరేనా, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మన చిరంజీవి గారి గురించి కానీ నా కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడినారంటే మేము ఊరుకునేది లేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఆడోళ్ళు వస్తాం, తీర మహిళలు వస్తాం మా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే అంతే. ఫైనల్ గా చెప్పండి, మెజారిటీ పెట్టాపురంలో ఎంత వచ్చే అవకాశం ఉంది? మెజారిటీ 120,000 ఓట్లు. ఇది నిజం, నిజం, నిజం. 120,000 ఓట్లు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు. ఈ యొక్క మహాజీవుడి సాక్షిగా నేను చెప్తున్నాను, 100% విజయం మాదే, ఓటమి ఆలదే. మీరు ఆపే దమ్ము ధైర్యం మిథున్ రెడ్డి, ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ అందరికి చెప్తున్న రాసి పెట్టుకో, ఇదే రోడ్డు మీద విజయం మాదే, ఓటమి మీది, చూసుకో, కాసుకుందా. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని విధాలుగా మతలబ్బులు చేసినా, ఎన్ని రకాలు చేసినా, ఐ డోంట్ కేర్. విజయం అనేది ప్రజల నోట్లోంచి వచ్చే మాట, మా గుండెల్లోంచి కాదు, ప్రజల హృదయాల నుంచి వచ్చే మాట, ప్రతి మాట చెప్తున్నావు. 120,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, గెలుపు మాదే, ఓడించే దమ్ము ఆయన డిసైడ్ చేసిన మహాశివుడు అన్నాడు, ఆ రోజే చెప్పాడు, నేను శాసిస్తున్నాను పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని. ఆయన సాక్షిగా నేను చెప్తున్నాను, 100% పవన్ కళ్యాణ్ గారి విజయం, డిసైడింగ్ ఇన్ ద పితాపురం. ఈవేళ 30 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, ఇది రాసి పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ డీకే చైతన్య గారు కానీ మురళీకృష్ణ గారు కానీ చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని పిఠాపురంలో ఎవరు ఆపలేరు. ఇప్పుడు మెజారిటీ 100,000 కాదు, 120,000 అని చెప్పి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చాటుతున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిమానాన్ని చాటుతున్నారు అని చెప్పి చైతన్య గారు కానీ మురళీకృష్ణ గారు కానీ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీనివాస్ వంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.